ఆరేళ్ల స్వరాష్ట్ర సాధనలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటో తెలంగాణ సమాజానికి కేసీఆర్ చెప్పాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవనరెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్సీ జీవనరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన ఆరేళ్లలో టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అన్నారు. నిరుద్యోగులను చూస్తే గుండె తరక్క పోతుందని అన్నారు. అమరవీరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్ కు ప్రభుత్వాన్ని నడిపే నైతిక హక్కు లేదని అన్నారు. అమరవీరుల స్తూపాన్ని తాకే హక్కు కూడా ఆయనకు లేదని అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు, ఐఆర్ అసలే లేదని, దీనికి తోడు కరోనా వైరస్ నిపంతో వేతనాల్లో కోత విధించి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, ఇదేనా తమరి పాలన కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్భాటంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం, దివి నుండి భూమికి నీరుని ప్రారంభించిన సీఎం, ఆ ప్రాజెక్టు మోటార్లు కనీసం 4 గంటలు కూడా నడవకపోగా ఆఖరికి కాల్వ కూడా పారలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. అరవై సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగినటువంటి మన తెలంగాణ రాష్ట్రం పోరాటం, మరి 1200 మంది అమరవీరుల ప్రాణాలు త్యాగాన్ని చెల్లించిపోయి మన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు చెల్లించిపోయి మరి తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఇప్పటికీ 6 సంవత్సరాలు గడిచిపోయి 7వ సంవత్సరం మొదలైంది. మరి 60 సంవత్సరాల సాకారాన్ని మన తల్లి మహాతల్లికి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పక తప్పదు. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తమోహన్ గారు, మన ప్రియతమ నాయకులు జీవనన్న గారు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్సమాన్యం తెలియజేస్తూ మరి నిజంగా మనం ఏ పోరాటాలు చేసి ఈ అమరవీరులను ఈ త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మరి ధనక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. దీన్ని భగవంతుడు కాపాడలేడు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే జయశంకర్ గారు ఉంటే చాలా బాధపడేవారు, ఎందుకంటే అప్పుడు ఎప్పుడైనా ప్రతి కార్యక్రమానికి జయశంకర్కు పాదేవందనం చేసిపోతుండే కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఆ వ్యక్తి ఉన్నట్టయితే ఎటువంటి తెలంగాణ ఊరుకున్నా ఈయన పరిపాలన ఎట్లా చేస్తుందని చెప్పి బాధపడేవాడు. ఇప్పటికైనా అని కేసీఆర్ గారు ఆయన పద్ధతి మార్చుకుని జో ఇన్నోని 60 సార్లు గెలితేవామె థా తెలంగాణకి ఆమె కూల్ అర్సే జిద్దోజహద్ కర్ రే థే ఆర్ ఉస్ వక్త్ జో హై కాంగ్రెస్ కే తమామ్ లోగ్ ముత్తహిద్ హోకర్ సోనియా గాంధీకి ఏ బాత్ సమ్జానే మే కామ్యాబ్ హుయే కి యహాన్ కే లోగ్ జో హర్ తబ్కా జో హై పరిశాన్ హై ఉస్కో జో ఖాస్ కర్ యహాన్ కి ఎంపీ మధుగౌడ్ ఎస్జీ హో, పున్నమ్ ప్రభాకర్ హో, జీవన్ రెడ్డి హో ఆర్ దూసరే జో ఖాయదీన్ హై ముసల్ సిన్ జో హో హైకమాండ్ కే ఫర్ దబావ్ డాలే గో ఎసే సోనియా జీ జో హై యా అవామ్ కే జజ్బాత్ కు దేఖ్. తెలంగాణ సాధించడానికి కొరకు ఎంతో మేధావులు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లోపల కాంగ్రెస్ పార్టీ పక్షాన స్తంభింపజేసి తెలంగాణ రావడానికి చాలా శ్రమించిన వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే
ఇప్పుడు అనుభవించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఇది సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీకే పేరు దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చడానికి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పు. కొత్తగా ఉద్యోగాలు ఎవరికి రాలేదు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చేదాకా కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. నిరుద్యోగ వృత్తి కూడా లేదు. తెలంగాణ ఇచ్చింది ఎందుకొరకు ప్రజలు మీరు అందరూ ఆలోచించండి. అందరూ బాగుండాలని చెప్పి అందరికి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ఏ ఒక్కరి కుటుంబానికో ఏ ఒక్కరి కొరకు వచ్చింది కాదు. 3.5 కోట్ల మంది 3.5 కోట్ల మంది సల్లగుండాలని చెప్పి అందరికి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి మాత్రమే తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఇటుపోతున్నాం. అది ఒకసారి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ యొక్క ఫార్మేషన్ డేను తెలంగాణ రీఫార్మేషన్ కొరకు ఉద్యమం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మొదట ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు మొట్టమొదట హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. సెప్టెంబర్ 17, 1940. అట్లాగే మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని 1953 అక్టోబర్ 1 నాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మద్రాసు నుంచి తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం వస్తే దాంట్లో తెలుగు మాట్లాడే ప్రజలకు తెలుగు సంస్కృతి ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ప్రజలందరికీ ఒక రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అయితే విలీన సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ వెనుకబాటు గురవుతుందని చెప్పి తెలంగాణ వనరులన్నీ దోపిడీ జరుగుతుందని చెప్పి 1969లో ఉద్యమం వస్తే విద్యార్థులందరూ ఆనాడు ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు ఉద్యమం చేస్తే 360 మంది దానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గత 60 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కొరకు తొలిదశలో కానీ అనేక మంది ఆత్మహత్య చేసుకుంటే ఒక కన్న తల్లిగా చలించిపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవ శాసనసభ్యులు అన్నా జీవన్ రెడ్డి గారు, ఐఎమ్ బిలాంగ్ సుఖ జీవన్ రెడ్డి గారు, నేను జీవన్ రెడ్డి గారి కార్యకర్తను, నేను ప్రజాసేవ చేస్తున్న, నేను అనిత్యం సేవ చేస్తున్న జీవన్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి కార్యకర్తను పౌరుషంగా రేపు చరిత్రలో కూడా జీవన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కొరకు జైలుకైన సంఘటన కూడా చరిత్రలో రాయించి తిక్కించబోయే విధంగా మరి రాబోయే ప్రభుత్వంలో మనం చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా సోదరులారా. పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ఈరోజు స్థానిక ఇందిరాభవన్లో మన సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నందిమేడలం ధర్మారం కూడా భూ నిర్వాతం జరిగింది, భూమి ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా. మూడోసారి ఈసారి కూడా వెల్లగడ్డూరు లిఫ్ట్ అరేంజ్ చేసి వెల్లగడ్డూరు నుంచి ఢీకొండ దగ్గర లిఫ్ట్ పెట్టి ఢీకొండ నుంచి మిడ్మార్ నుంచి మళ్ళీ రంగదానపల్లె కొండపొచ్చమ నీళ్లు పట్టుకపోయే ఆలోచన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మన గౌరవ మంత్రి ఈశ్వర్ గారు కానీ మన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మనవి చేస్తాం. ఈ సందర్భంగా మనవి చేసి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన మన జగిత్యాల జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి పొలానికి రైతుకు నీళ్ళు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి. ఈ జగిత్యాల జిల్లాలో కానీ ధర్మపురి నియోజకవర్గంలో కానీ మరి ఆ విధంగా రూపకల్పన చేయాలి. మన నీళ్లు మన ప్రాంతానికి సంబంధించిన నీళ్లు మొత్తం కూడా మరి మెదక్కు, సిద్దిపేటకు, హైదరాబాద్కు, గజ్వేల్కు నీళ్లు పోతున్నాయి. మనం ప్రాంతానికి సంబంధించిన విషయంలో పట మరి ఈరోజు మరి తెలంగాణ ఆయుర్వేద సందర్భం కూడా మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పట మరి ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ 6 సంవత్సరాలు గడిచి 7వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలను నెమరు వేసుకునే విధంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిధులు, నీళ్లు, నియామకాలు, వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల చేతుల్లో వివక్ష గురవుతున్నామనేటువంటి ఒక భావనతోని రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తే ఇవాళ
ఆ ఉద్యమంలో ప్రధానంగా పాత్ర పోషించినటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు సభ్య సమాజం ఉద్యమిస్తే పిల్లవారి ఆత్మ త్యాగాలు బలిదానాలకు చెలించి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీ అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిసి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో 25 పార్లమెంట్ స్థానాలు ఇప్పుడు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మన హక్కులను మనం పొందగలుగుతాం అని చెప్పి భావించినామో ఆల్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ టు ది థ్రోట్ నేషన్ నెంబర్ 1 అట్లాగే దళితులు బలహీన వర్గాలని చెప్పంటారు సామాజికంగా వెనుకబడతానికి గురైనటువంటి ఒక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా ఏదైతే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు దళితులకు బలహీన వర్గాలకు అల్పసంఖ్యాక వర్గాలకు రిజర్వ్ ఇచ్చిన సౌకర్యం విద్యలో చెప్పంటున్నా ఆ విధమైన రిజర్వేషన్ సౌకర్యం కూడా ఇలా ప్రభుత్వ కళాశాలలో అమలు చేయబడుతున్న విధంగా సౌకర్యం కల్పించక దాన్ని ఏదైతుందో ఇలా డబ్బులు ఉండే విద్య అనే విధంగా మరి ప్రైవేట్ విద్యాలయాలను ప్రోత్సహించడం ఏ విధంగా విద్యార్థి లోకాన్ని మరి నిరాశ గురి చేస్తున్నారు గమనిస్తూ చెప్పంటున్నా అంటే విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలని చెప్పంటున్నాను ఇలా ప్రభుత్వం అమలు చేయి తలబెట్టేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకానికి చేరవేసేది ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలని చెప్పంటున్నాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది ఇదే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు విశ్రాంత ఉద్యోగస్తులు అని చెప్పంటున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతే ఉందో అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఇలా ప్రభుత్వ పరంగా సేవలు అందించేటటువంటి ఒక ప్రతి ఉద్యోగి శాశ్వత ప్రాతిపదికన ఏదైతే ఉందో వారి నియామకాన్ని మార్పిడి చేసే విధంగా కొనసాగించే చర్యలు చెప్పడం చెప్పండి 6 సంవత్సరాలు గడిచింది అని చెప్పంటున్నాను అదే అవుట్ సోర్సింగ్ అట్లాగే కొనసాగుతున్నది అదే కాంట్రాక్ట్ పద్ధతి అదే కొనసాగుతున్నది నూతనంగా ఎక్కడన్నా అరగొర నియామకాలు చేపట్టబడ్డట్టయితే అదే అవుట్ సోర్సింగ్ నియామకత్వం చేపట్టబడడం జరుగుతుంది తప్ప శాశ్వత ప్రాతిపదికన మాత్రం ఎక్కడ నియామకం చేపట్టబడలేదు అని చెప్పంటున్నాను ఇప్పుడు మీరు 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ 33 జిల్లాలు చేసింది సంతోషం నాయన పాలన సౌలభ్యం కొరకు అధికార వికేంద్రీకరణ మీ అధికార వికేంద్రీకరణతో ఏదైతే ఉందో నూతన జిల్లాల ఏర్పాటుతో మరి నూతన ఉద్యోగాలు కూడా కొలువులు వస్తాయని చెప్పి అందరం భావించడమే చెప్పంటున్నాను ఇవాళ నూతనంగా ఏదైతే ఉందో 23 జిల్లాలు ఏర్పడ్డా కానీ 23 కొలువులు వచ్చినాయా నూతనంగా 23 జిల్లాలు ఏర్పాటు కాబట్టినట్టయితే 23 కొలువులు వచ్చినాయని చెప్పంటున్నాను రావచ్చు రాలేదంటే అబద్ధం బాబు వచ్చింది ఎవరికి వచ్చినాయి రాజకీయ నాయకులకు వచ్చినాయని చెప్పంటున్నా టిఆర్ఎస్ పార్టీ జెండా ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి మాత్రమే నూతన జిల్లాలు తోడ్పడుతున్నాయి తప్ప నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మాత్రం లేదు అని చెప్పి చెప్పడానికి నిజంగా గుండె తరక్కపోతుందని చెప్పండి ఇందుకే తెలంగాణ మనం కోరుకున్నది తెలంగాణ కాంక్షించినటువంటి యొక్క ఉద్యమ నాయకులు ఉద్యమ రసారథులు ఉస్మానియా యూనివర్సిటీలో భగ్గుమంటుంది అని చెప్పంటున్నా ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంటుంది చెప్పంటున్నా వీళ్ళ ముఖ్యమంత్రి 6 సంవత్సరాలు గడుస్తుందే నీకు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగెట్టడానికి ఏదైతుందో నీకు ఎందుకు తెలియదు రావడం లేదే 6 సంవత్సరాలు గడుస్తుంది కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఒక కళాశాల చెప్పంటున్నాను ఇవాళ ఆర్భాటంగా మరి ఏదైతుందో మళ్ళీ మీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నామని చెప్పంటూ అసలు వాస్తవం చెప్పంటున్నా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపేటటువంటి నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంటున్నా ఆనాటి ఉద్యమ ఆకాంక్షలను ఎంతవరకు నెరవేర్చలేవో తెలంగాణ అమరవీర స్థూపాన్ని తాకేటటువంటి ఒక నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంటున్నా మరి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఏదైతుందో విశ్రాంతి ఉద్యోగస్తులు పే రివిజన్ పిఆర్సి వేద భత్యాల సవరణ వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పంటున్నది మనకు ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు
మన పొరుగు రాష్ట్రం ఏదైతుందో అరకొరు నిధులతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించిన సౌకర్యాలు కూడా నువ్వు కల్పించలేక వీళ్ళు పిఆర్సీ కాదు కదా కనీసం ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతి కూడా ఇవ్వలేకపోవటం చివరికి ఏదైతుందో కరోనా వైరస్ వ్యాధి నివారణకు కానీ ఏదైతుందో వాళ్ళ జీతభత్యాలు వేతనాలు కోత పెట్టేదైతుందో నీ ప్రభుత్వం నడుపుకునేటువంటి దుస్థితికి దిగజారినవని చెప్పండి అతని ప్రభుత్వం కొట్టాయి హక్కుందని చెప్పంటు నేను నువ్వు ఏ వర్గాన్ని మేలు చేసినావు చెప్ప ఏ వర్గాన్ని మేలు చేసినావు చెప్పంటు నేను వ్యవసాయ రంగం గురించి మాట్లాడతాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంటాడు ఏం నాయన మన ఆర్భాటంగా కొండపోజమ్మ సాగర్ నేను భూమి నుండి దివికి నీటిని తీసుకుపోయినా అని చెప్పంటున్నావు అందరు అనుకుంటున్నాడు నిజంగా కొండపోజమ్మ బాగా నీళ్లు పోతుంది అప్పుడు భగీరథ నీళ్లు పట్టుకపోయిండు నిండొచ్చు అనుకుంటుండు ఎన్ని గంటలు నడిపినా మోటార్లు ఎన్ని గంటలు నడిపినావు అంటున్నా నేను నాలుగు గంటలు నడపలేదు చెప్పంటున్నా కాలో కూడా సాగలేదు చెప్పంటున్నా నీ ఎల్లంపల్లిలో ఎన్ని నీళ్లున్నాయి 5.78 నీళ్లున్నాయి చెప్పంటు 5.78 టీఎంసీ నీళ్లున్నాయి చెప్పంటున్నా ఎడికెళ్ళి ఎత్తిపోతావా నీ కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడవక ఎన్ని మాసాలు అవుతుందా రోహిణి కార్తస్తు చాలు ఎన్కెట్లాగా ఏదైతుందో మనం అందరం నార్లు పోసుకోవచ్చు మొత్తం చెరువులు కుంటలన్నీ ఏదైతుందో సుభిక్షంగా మొత్తం జలాశయాలు నిండుకుండలు నింపుతాం చెప్పన్నవే ఏమైంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో నిండుకుండలు ఎందుకు కనపడతలేదే మిడిమానే నిండుకుండలు ఎందుకు కనపడతలేదే ఎల్ఎండి నిండుకుండలు ఎందుకు కనపడతలేదని చెప్పంటు నేను నీ ప్రచార ఆర్భాటాలు కాదని చెప్పంటు నేను వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను నెప్పంతో వీళ్ళ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు కేవలం 60,000 కోట్లు అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ ఏదైతున్నదో 2,60,000 కోట్లు అప్పు చేరుకుందని చెప్పడం 2,60,000 కోట్ల ఉమ్మడి రాష్ట్రం 58 సంవత్సరాలలో 1956 ఉమ్మడి రాష్ట్రం ఏర్పడితే 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవింపబడితే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో 60,000 కోట్లు అప్పు చేస్తే ఇవాళ 6 సంవత్సరాలలో 2,00,000 అప్పు కోర్టు చేసిన ఘనత మన దొరగాలి అని చెప్పండి.